హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి. అందరికీ అందరికీ మంచిగా వినిపిస్తుంది కదా. హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ, హరే హరే కృష్ణ, కృష్ణ మాతాజీ వినిపిస్తుంది హరే మాతాజీ. కృష్ణ మాతాజీ, హరే కృష్ణ అండి. ఈరోజు మనము శ్రీరాముడి గురించి చర్చించుకోబోతున్నాం, ఎందుకంటే శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ జన్మదినము మనం ఒక 3 రోజుల్లో గురువారం రోజు జరుపుకోబోతున్నాము. ఆ సందర్భంగా 3 రోజులు మనము రామకథని చర్చిద్దాం. మామూలుగా మనకి భగవంతుడి యొక్క అన్ని అవతారాలు చాలా ఉన్నాయి. ఆయన అవతారాలు అనంతము. మనము భాగవతంలో చాలాసార్లు చర్చించాము ఆయన యొక్క అవతారాల గురించి. కాకపోతే అన్ని అవతారాల్లోకి ముఖ్యమైనది, మళ్ళీ అందరికి చాలా ప్రియమైన అవతారము రాముడి యొక్క అవతారం. రాము రామ నామంలోనే ఆ ఆనందం ఉంది, ఆ ప్రియం ఉంది. ఎందుకంటే రాముడి యొక్క ప్రత్యేకతనే అలాంటిదనమాట. అయితే రాముడి యొక్క ప్రత్యేకతని మనము రామ కథ అంటే మొత్తము మొదటి నుంచి చివరి వరకు ఆయన కథని మొత్తం మనము రామాయణాన్ని మనం 3 రోజుల్లో కేవలం 3 గంటల్లో చర్చించలేము. అయితే అందులోని ముఖ్యమైన అంశాలని, ముఖ్యంగా రాముడి యొక్క గుణాలని చర్చిద్దాం మనం ఈరోజు. రాముడి యొక్క గుణాలని, రాముడికి మనలో ఏ గుణాలు అలవర్చుకుంటే ఆయనకు మనం ప్రియంగా ఉంటాం అనే గుణాలని ఈరోజు చర్చిద్దామండి. అయితే చాలాసార్లు రామకథ మీరు అందరూ సినిమాల్లో సీరియల్స్లో వినే ఉంటారు. కాకపోతే మనకు ఇది చాలా ప్రత్యేకం అన్నమాట. ఏ విధంగా అంటే మనము ఒక కథలాగా తెలుసుకుంటాం ఎప్పుడు కూడా, కానీ కథలాగా కాకుండా మనము ఈరోజు ఒక టాపిక్ వైజ్గా గుణాల రీత్యా మనం ఈరోజు చర్చించుకుందామండి. హరే కృష్ణ, పీపీటీ అందరికీ కనిపిస్తుందా మాతాజీ? కనిపిస్తుంది మాతాజీ. ఓకే, మనము ఈ సెషన్ని పరమ పూజ్యశ్రీ, ముందుగా మనం ఒకసారి ప్రార్థనలు చేసుకుందామండి. ప్రార్థన చేసుకునే ముందు సీతారామ లక్ష్మణ సమేత హనుమాన్ ఇస్కాన్ మందిరంలోని మనం విగ్రహాలకు ఒకసారి స్మరించుకొని మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. సీతా సమేత లక్ష్మణ హనుమాన్ రాముడికి జై. ఈరోజు మనము ప్రార్థనలు చేద్దాము, ప్రేయర్స్. ఓం అజ్ఞాన తిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుణ్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనము క్లాస్ స్టార్ట్ చేసే ముందు మనకి అందరికీ ఇన్స్పిరేషను మన శ్రీల ప్రభుపాదుల వారు, భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు, మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపక ఆచార్యులు, మన గురుదేవులు, పూజ్య గురుదేవులు. ఆయనే మనకి ఇన్స్పిరేషను ఈ ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేయడానికి జీబీసీ మరియు మన ఆధ్యాత్మిక గురువులు. జై పతాక మహారాజ్కి జై. అయితే వాల్మీకి ముని రాముడి గురించి చెప్పిన ఒక ఒక శ్లోకం అండి ఇది. అయితే ముందుగా మనము వాల్మీకి మహాముని తోని నారద మహాముని చర్చించారన్నమాట. ఏ విధంగా అంటే ముందుగా
ఒకసారి వాల్మీకి మహాముని కలవడానికి నారద మహాముని వస్తారు. ఏ విధంగా అంటే, వాల్మీకి మహాముని ఒక బోయవాడు. ఆయన జంతువులని వధించి వాటితోనే ఆయన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అందరికీ మనకు తెలుసు ఆ కథ అంతా. అయితే వాల్మీకి మహాముని నారద మహాముని చర్చిస్తున్నారు. అయితే వాల్మీకి మహాముని ప్రశ్నిస్తున్నారు అన్నమాట నారద మహాముని. ఏమని ప్రశ్నిస్తున్నారంటే, కో నవాస్మిన్ సంప్రాప్తం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని ఈ ప్రశ్న అడిగారనమాట. ఎవరు అసలు మనకి, ఎవరు ఈ విధంగా మనకి గుణాలు ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఈ గుణాలన్నీ ఎవరు? వీర్యవాన్ ఎవరు? గుణవాన్ ఎవరు? దృఢవ్రత అని గుణాలన్నిటిని డిస్క్రైబ్ చేస్తూ వాల్మీకి మహాముని నారద మహామునిని అడుగుతున్నారు, ఎవరిలో ఈ గుణాలు అన్నీ ఉన్నాయి అని ప్రశ్నిస్తున్నారు అన్నమాట. ఆ ప్రశ్నకి సమాధానంగా నారద మహాముని చెప్తున్నారు గుణాలని వర్ణిస్తూ. ఇవన్నీ కూడా మనకి, మనము ఇంతవరకు భాగవతం 5వ స్కందమే చర్చిస్తున్నాము. అయితే భాగవతం యొక్క 9వ స్కందంలో మనకి శుకదేవ గోస్వామి రాముడి గురించి చెప్పారన్నమాట. శ్రీరామచంద్రుని యొక్క చరిత్రను వివరించారు. అయితే అది పూర్తి డీటెయిల్ గా వివరించలేదు, ఎందుకంటే ఆల్రెడీ తెలుసు రాముడి గురించి అనేక కథలు ఉన్నాయి. సంపూర్ణ రామాయణమే ఉంది, వాల్మీకి మహాముని రచించింది. అందుకని మనకి కొంచెం బ్రీఫ్ గా డిస్కస్ చేశారనమాట. రాముడి యొక్క గుణాలని మాత్రమే చర్చించారు. అందులో ఈ శ్లోకం ముఖ్యమైనది. ఆయన ఎవరు ఇన్ని గుణాలను కలిగి ఉన్న వ్యక్తి అంటే, అప్పుడు నారద మహాముని ఈ వృత్తాంతం చెప్తారనమాట మనకి. అయితే అందులోని కొన్ని గుణాలని మనము ఈ రోజు చర్చిద్దాం. అందులో మనము ఇప్పుడు చర్చించిన వాటిలో ముఖ్యంగా గుణవాన్, మళ్ళీ వీర్యవాన్, ధర్మజ్ఞ, కృతజ్ఞ, కృతజ్ఞశ్చ, సత్యవాక్యో దృఢవ్రత, ఈ 6 గుణాలని గురించి ముఖ్యంగా మనము ఈ రోజు చర్చిద్దాం. అయితే ఇన్ని గుణాలు ఇవేనా అండి, 6 గుణాలే ఉన్నాయా రాముడికి అంటే, రాముడికి ఉన్నాయి కేవలం 6 గుణాలు కాదు, ఆయనకి ఎన్నో గుణాలు ఉన్నాయి. అయితే భాగవతంలో మనకి 16 గుణాలను గురించి వివరించారు. అయితే ముఖ్యంగా మనం అందులోని 6 గుణాలను గురించి చర్చించుకుందాము ఈ 3 రోజులు. అయితే కేవలము గుణాలు ఉన్నాయి అంటే, ఇన్ని గుణాలు ఉన్నాయి రాముడికి అంటే, ఆ గుణాలు, ఆయన దేవుడు కాబట్టి ఆయనకు ఆ గుణాలు ఉన్నాయి. సామాన్య మానవులకు అది మనకు సాధ్యమా, ఈ అన్ని గుణాలని అలవర్చుకోవడము అని మనకు అనిపిస్తుంది. అంటే మనకి చెప్తున్నారన్నమాట ఆచార్యులు ఏమంటే, రాముడికి దేవుడు కాబట్టి గుణాలు ఉండడం కాదు, అసలు రాముడిలో ఆ గుణాలు ఉండడం వలననే ఆ గుణాలకే ప్రత్యేకత వచ్చింది. ఏ విధంగా, ఇప్పుడు మనము టీవీ పెడితే ఏమొస్తుందండి, సీరియల్స్ కి సినిమాలకి మధ్యలో యాడ్స్ వస్తాయి, అడ్వర్టైజ్మెంట్స్. అడ్వర్టైజ్మెంట్ లో ఒక హీరో కానీ హీరోయిన్ కానీ ఏదైనా ఒక ఒక స్పెషల్ ప్రోడక్ట్ కోసము అడ్వర్టైజ్ చేస్తారు. ఈ ప్రోడక్ట్ కొనండి, ఇది చాలా బాగుంటుంది, నేను కూడా యూజ్ చేశాను, మీరు కూడా యూజ్ చేయండి అని మనకు చెప్తారు. అయితే మనము అది చూసి అబ్బా సెలబ్రిటీనే వాడుతుందా, అది అంత బాగుందా అనుకొని సామాన్యులు కూడా దాన్ని అనుసరిస్తారు. అదే విధంగా రాముడిలోని ఏదైనా ఒక గుణం ఉంది అంటే ఆ గుణము అందరూ ఇష్టపడతారనమాట. ఆ గుణానికే ప్రత్యేకత వస్తుంది, అంత గొప్పవాడు రాముడు. ఎందుకండి అంత గొప్పతనం? రాముడికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, రాముణ్ణి మనం ఏం చెప్తాము, రాముడు మర్యాద పురుషోత్తముడు. అదే కృష్ణుడైతే లీలా పురుషోత్తముడు. మనము కృష్ణుడు చేసిన లీలల్ని వేటిని కూడా వినడము, దానిని స్మరణం చేసుకొని ఆనందించడమే కానీ ఆయన లీలా పురుషోత్తముడు, ఆయన చేసిన లీలని ఏది కూడా మనం అనుసరించలేము, అంత గొప్పవన్నమాట. కానీ రాముడు ప్రత్యేకత ఏంటి అంటే, ఆయన ఆదర్శ పురుషోత్తముడు, ఆయన ఉత్తముడు. ఆయన ఇంకా ఎన్ని గుణాలు ఉన్నాయంటే, ఆయనలో ఆయన చూపించే గుణం ఏదైనా కానీ ఈ సామాన్య మానవులు దానిని చూసి దానిని అర్థం చేసుకొని
దానిని వాళ్ళ జీవితంలో అన్వయించుకునే విధంగా మనం ఆచరించి చూపించాడనమాట శ్రీరాముడు. అది రాముడి యొక్క ప్రత్యేకత. అందుకనే రామావతారం ఎంత ప్రత్యేకమైందంటే చూడండి, ప్రతి ఒక్క ఊర్లో కూడా రామ మందిరం తప్పకుండా ఉంటుంది. రామ కళ్యాణం చెయ్యని ఊరు ఉండదన్నమాట. కారణం ఏంటి అంటే ఆయన ఆదర్శ పురుషోత్తముడు, ఆయన మర్యాద పురుషోత్తముడు. ఆయన మనకి ఆదర్శంగా ఉండి అసలు ఒక ఒక రాజు అంటే ఎలా ఉండాలి, ఒక ఉత్తమమైన రాజు ఎలా ఉండాలి, ఒక తండ్రి ఎలా ఉండాలి, ఒక కొడుకు ఎలా ఉండాలి, ఒక గొప్ప భర్త అంటే ఉదాహరణ ఏంటి, అసలు అన్నదమ్ములు, ఒక తల్లికి పుట్టిన పిల్లల్లోని అన్నదమ్ముల్లో సఖ్యత ఎలా ఉండాలి, ఒక అన్నగారు ఎలా తండ్రి తర్వాత స్థానంలో ఉండి ఆ కుటుంబాన్ని ముందుకు నడిపించాలి అనడానికి ప్రతి దానికి ఉదాహరణ మనకి శ్రీరామచంద్రుడు. అంత గొప్ప గుణాలు ఉన్నాయి ఆయనకన్నమాట. అయితే ఆయనలో ఉన్న అన్ని గుణాలని కూడా మనము మన జీవితంలో ఆచరించవచ్చు, ఆచరించే విధంగా మనకి ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు. అందుకని ఆయనలో ఉండే ఈ గుణాలన్నీ కూడా ఆయనకు ఉన్నాయంటే ఆ గుణానికే ప్రత్యేకత వస్తుంది. చూడండి, మనము ఏదైనా ఒక ఒకటి మనం చూడాలంటే ఉదాహరణగా అది చూడండి, రాముడు అలానే చేశాడు అందుకని మనం కూడా అలానే చేయొచ్చు అని ఆయన్ని ఉదాహరణగా తీసుకుంటాం. అందుకే ఏ గుణానికైనా అది రాముడికి ఉందంటే ఆ గుణానికే ప్రత్యేకత వస్తుందన్నమాట. ఎలా అంటే మనము కృష్ణుడి గురించి వివరించినప్పుడు చెప్తాం అన్నమాట, పరం పదం భూషణం భూషణాంగం అంటే ఆభరణాలకే ఆభరణం. ఇప్పుడు కృష్ణుడు ఏవైనా ఆభరణాలు వేసుకుంటే అది ఆభరణం వేసుకోవడం వలన కృష్ణుడికి అందం రాదు, ఆ కృష్ణుడి వలన ఆభరణాలకే అందం వస్తుందన్నమాట, అంతా గొప్పగా ఉంటాయి. అలాగే రాముడు కూడా ఏదైనా ఒక గుణం రాముడికి ఉంటే ఆ గుణం గొప్పది కాదు, రాముడి వలననే ఆ గుణానికే గొప్పతనం వస్తుంది. అలాంటి గొప్ప గుణాలను కలిగి ఉన్న శ్రీరాముడి గురించి మనకి వెంకటేశ్వర సుప్రభాతంలో ఒక పద్యం వస్తుంది అన్నమాట. ఒకసారి ఆ పద్యం చదువుకొని అందులో రాముడి గురించి ఏం చెప్పారు ఒకసారి చర్చించుకొని తర్వాత ఆయన గుణాలని ఒక్కొక్కటిగా మనము చర్చిద్దాం. అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో వరదో భవ దేవ దయాజలదే అని రాముడి గురించి స్తుతిస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే ఆయన అభిరామ గుణాకర దాశరథే అంటే అభిరాముడు అంటే ఆయనని చూస్తేనే, ఆయన సౌందర్యం చూస్తేనే ఎవరైనా కానీ అలానే చూస్తూ ఉండిపోతారంట. అంత గొప్పది రాముడి యొక్క సౌందర్యం. అందుకనే మనము రాముడి యొక్క నామం యొక్క ప్రత్యేకత తెలుసుకుంటేనే మనకి తెలుస్తుంది రాముణ్ణి చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో, ఆయన యొక్క సౌందర్యం అలాంటిది. ఆయన చూస్తూనే ఉంటే అలా చూస్తూ ఉండిపోవచ్చు అనమాట. మనము అదే విషయం కృష్ణుడి గురించి కూడా చెప్పుకుంటాం. కృష్ణుడేమో ఎలా ఉంటారంటే చూడడానికి బ్లూయిష్ బ్లాక్ లో ఉంటారు, కానీ మనము రాముడేమో లైట్ గ్రీన్ కలర్ లో ఉంటారు అన్నమాట. రాముడి యొక్క ఛాయ అలా ఉంటుంది. మనము భౌతికమైన జగత్తులో అలాంటి రంగుని మనము ఎలా ఎవరిలో చూడకపోవచ్చు, కానీ రాముడి యొక్క వర్ణం అలాంటిది. ఆయనని చూస్తేనే ఎవరైనా కానీ మనసుకి ఆనందం కలుగుతుంది. అటువంటి అందాన్ని కలిగి ఉన్న ఓ మళ్ళీ గుణాలు, ఎన్ని గుణాలు ఉన్నాయంటే రాముడికి ఆయన గుణాలని మనము వర్ణిస్తూ పోతూ ఉంటే మనకి ఎన్ని రోజులైనా సరిపోదు అన్నమాట. అందుకనే వాల్మీకి మహాముని రామాయణంలో రాముడిని గురించి వర్ణిస్తూ ఎన్ని శ్లోకాలను రాశారంటే 100,000 శ్లోకాలు అన్నమాట. అంటే భారతం కంటే ఇంకా ఎక్కువ. మనము రామాయణంలో ఒక కథే ఉంది, రాముడి కథ మాత్రమే, మహాభారతము చాలా పెద్దది అనుకుంటాం, కానీ భారతంలో కంటే కూడా రామాయణంలోనే ఎక్కువ శ్లోకాలు. ఇదే చాలా పెద్ద గ్రంథం అన్నమాట రామాయణం. అటువంటి ఈ మొత్తము అంత మొత్తము రామాయణంలో రాముడి యొక్క గుణాలని వర్ణిస్తూ ఉన్నాడు వాల్మీకి మహాముని. అన్ని గుణాలని కలిగి ఉన్న ఓ రామ దశరథ పుత్ర అని ఆయనని అభివర్ణిస్తూ ఉన్నారు. తర్వాత జగదేక ధనుర్ధర ధీరమతే,
జగదేక ధనుర్ధర అంటే ధనుర్విద్యలో ఆయనని మించిన వాళ్ళు లేరు. అంటే మొత్తము ఈ విశ్వం మొత్తంలోనే ఆయనంతగా ధనుర్బాణాలని ఉపయోగించగలిగిన వాళ్ళు ఒక వ్యక్తి కాని దేవుడు కాని ఒక జీవి కాని ఎవరు లేరనమాట. అంత గొప్ప ధనుర్ధారి ధీరమతే, ఎంత ధీరుడు అంటే ఆయనలో ఉండే గుణాలని మనం చూడొచ్చు. పూర్తిగా కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ అనమాట. ఏ విధంగాను ఆయన ఒక 100% పర్ఫెక్ట్ గా మనము ఏదైనా ఒక పని చేయాలి, ఏదైనా మనం ఆలోచించాలి అంటే, ఇప్పుడు చూడండి మనం ఏ పని చేసినా, ఏదైనా ఆలోచించినా, ఎవరితో అయినా మాట్లాడినా, తర్వాత మన పనిని మనమే ఆలోచించుకుంటే అసలు అప్పుడు నేను ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదు, ఇంకొంచెం మంచిగా మాట్లాడచ్చు, ఇంకొంచెం మంచిగా విషయాన్ని హ్యాండిల్ చేయొచ్చు అనిపిస్తుంది. కానీ రాముడు ఏదైనా పని చేస్తే అది 100% పర్ఫెక్ట్ అనమాట. ఇంకా అంతకు మించి ఇంకా సరిదిద్దుకోవడానికి ఏముండదు. అంత గొప్పగా తన మీద తనకి కంట్రోల్ ఉన్నవాడు ధీరమతే, అంత గొప్ప ధీరుడు అనమాట. మనం అనుకుంటాం భౌతికమైన లోకంలో ఎవరైనా ఒకళ్ళు గట్టిగా మాట్లాడితే, గట్టిగా ఎదుటి వాళ్ళని మాట్లాడనీయకుండా మనం గొప్పగా తెలివితేటలతో మాట్లాడితే, లేకపోతే ఎదుటి వాళ్ళని కొంచెం బాధ పెట్టే విధంగా, అవమానించే విధంగా, ఏదైనా ఒక విధంగా నువ్వు ఎంచుకో, నువ్వు గట్టిగా మాట్లాడితే నువ్వే గొప్పవాడివి అనే ఒక భౌతికమైన అపోహ మనందరిలో ఉంది. కానీ ఎవరైతే ఎలాంటి విషయంలో అయినా, అంటే మనకి మనకి మన శాస్త్రాలలో పోలిస్తారు ఏ విధంగా అంటే, మిన్ను విరిగి మీద పడినా గాని చెలించడంట రాముడు. అంటే ఆకాశమే విరిగి మీద పడుతున్నా అంటే, మనకి చూడండి ఆకాశం వచ్చి మీద పడిందనుక అంటే అంతకంటే పెద్ద సమస్య ఉంటుందండి ఎవరికైనా, అప్పుడు కూడా చెలించడంట. కానీ మనము భౌతికంగా ఒక చిన్న సమస్య వస్తేనే అయ్యో మా అది బెంబేలెత్తిపోవడం, భయపడడము, ఎక్కువగా మాట్లాడడం, ఆవేశపడడం అన్ని చేస్తుంటాం. కానీ ఆకాశమే వచ్చి మీద పడినా గాని చెలించని మనస్తత్వం రాముడిది, అంత గొప్ప ధీరుడు. అంటే ధీరుడికే ఎగ్జాంపుల్ అనమాట రాముడు. ఇంకా ఏం చెప్తున్నారు, రఘునాయక రామ రమేష విభో. ఆయన రఘునాయక అంటే రఘువంశానికే నాయకుడు. అటువంటి రాముడు రమేష విభో, రమ అంటే రమేష అంటే రమ ప్లస్ ఈశ, రమ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి యొక్క ఈశ అంటే లక్ష్మీదేవి యొక్క పతి ఎవరు అంటే రాముడు. ఆయనని మనం ఒకసారి స్మరించుకుంటున్నాం అనమాట. తర్వాత వరదో భవ దేవ దయా జలదే, వరదో భవ దేవ దయా జలదే. జలది అంటే ఏంటండి, సాగరము. సాగరము అంటే సముద్రము. ఎలా మనము ఒక సముద్రము అంత ఆయనకి కరుణ ఉందంట. ఇప్పుడు కరుణ అంటే మనము చెప్పొచ్చు ఎవరికైనా ఎంతో కరుణ ఉంటుంది అని ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు. కానీ ఆయనకున్న కరుణ ఎంత అంటే సముద్రమంత కరుణ ఉందంట. ఎంత కరుణ అంటే ఎవరిని తన వద్దకు వచ్చినా, ఎవరిని తనకి శరణాగతి పొందినా వాళ్ళకి అపారమైన కరుణని చూపించారనమాట. ఎంత గొప్ప కరుణామయుడో శ్రీరామచంద్రుడు, ఆయన గురించి మనము ఈ 3 రోజులు చర్చించుకుందాం. అటువంటి రాముడు మనకి ఆయన దేనికైనా ఆదర్శంగా ఉండి మనకి ఎన్నో గుణాలని నేర్పించాడు. అటువంటి గుణాభిరాముడైన రాముడు అసలు ఎప్పుడు జన్మించాడు, ఎలా జన్మించాడు అది మనందరికీ తెలుసు. మనం టూకీగా తొందరగా చర్చిద్దాం. అయితే భూమికి మనం ఎప్పుడైనా చూడొచ్చు రాముడు ఎప్పుడు జన్మించాడు, అసలు భగవంతుడు ఎప్పుడు జన్మిస్తాడని మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. ఏం శ్లోకం ఉందండి, ఎప్పుడు భగవంతుడు అవతరిస్తాడు? పరిత్రాణాయ సాధున వినాశాయ పరిత్రాణ సాధున ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. అంటే పరిత్రాణాయ సాధున, ఎప్పుడైతే ధర్మానికి సాధువులకి హాని కలుగుతుందో అప్పుడు ఆయన వస్తారు ఈ భూమి మీదకి. అయితే ఇప్పుడు రాముడు ఎప్పుడు వచ్చాడు మరి? అంటే రాముడు అందరూ దేవీ దేవతలు అందరూ కూడా ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆయన బ్రహ్మదేవుడికి విన్నవించుకుంటారనమాట, ఈ భూమి భారం పెరిగిపోయింది, ఓ దేవా మీరే రక్షించాలి. ఎందుకంటే అప్పుడు రాముడు ఉన్న సమయంలోనే మనకి
రావణాసురుడు కూడా ఉన్నాడు. ఆయన యొక్క శక్తి ఎంతటిదో మనకి తెలుసు. ఆయన ఏ విధంగా అందరినీ ఇబ్బంది పెడుతున్నాడో తెలుసు. అలా భూమి భారం పెరిగిపోయింది అని అందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే, బ్రహ్మదేవుడు దేవీ దేవతలు తీసుకొని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారన్నమాట. అప్పుడు ఆయన వాళ్ళందరికీ కూడా, సరే అయితే నేను వస్తాను, కానీ రావణుణ్ణి సంహరించాలి అంటే ఒకే ఒక్క మార్గము మానవ రూపం. ఎందుకంటే ఆయన బ్రహ్మని వరం కోరుకున్నాడు మానవ రూపంలో తప్ప ఏ విధంగానూ ఎవరు కూడా, మానవుడు తప్ప ఎవరు నన్ను సంహరించడానికి వీల్లేదని. అందుకని నేను మానవ రూపంలో వస్తాను, అయితే మీరు వానర రూపంలో రండి అని దేవీ దేవతలని విష్ణుడు విష్ణుమూర్తి అడుగుతారనమాట. అంటే వాళ్ళందరికీ ముందుగానే నేర్పిస్తున్నారు ఏ విధంగా శరణాగతి భావం ఉండాలి, ఏ విధంగా అంటే. ఇప్పుడు చూడండి, వానరడము వానర రూపం అంటే అక్కడే మనలో ఉన్న అహంకారం మొత్తం తగ్గిపోతుంది. దేవీ దేవతలు వానరుల్లాగా జన్మించడం అంటే అక్కడే మన అహంకారం తగ్గిపోతుంది అనమాట పూర్తిగా. అందుకని వాళ్ళని అడిగాడు, మీరందరూ కూడా నాతో పాటు భూమి మీద ఈ విధంగా వానరుల్లాగా మీ అందరు కూడా వచ్చి జన్మించండి అని అడుగుతారు. అప్పుడు వాళ్ళందరూ సరే అంటారనమాట. అప్పుడు రాముడు, వానరులు అందరూ కూడా భూమి మీద అవతరిస్తారు. అది ఏ యుగంలో? త్రేతాయుగంలో. త్రేతాయుగంలో దశరథ మహారాజుకి పుత్రులు కలగకపోతే ఆయన పుత్రకామేష్టి యాగం చేస్తారు. ఆ పుత్రకామేష్టి యాగం వలన ఆయన యొక్క ముగ్గురు పత్నులు ఎవరు? కౌసల్య, సుమిత్ర, కైకేయి, వాళ్ళ ముగ్గురికి కూడా నలుగురు పుత్రులు జన్మిస్తారు. ఆ నలుగురు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, వీళ్ళ నలుగురు జన్మిస్తారు. అయితే అసలు మనము అనుకుంటాం ఏ విధంగా రాముడు వచ్చాడు, మరి ఆల్రెడీ చెప్పాడు విష్ణుమూర్తి నేను వస్తాను అని, ఆయన రాముడుగా వచ్చాడు. మరి వీళ్ళ ముగ్గురు ఎవరండి? మరి భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీళ్ళ ముగ్గురు ఎవరు అంటే, మనకి కొన్ని శాస్త్రాలలో ఒక విధంగా ఉందన్నమాట. రాముడు విష్ణుమూర్తి ఏమో రాముడుగా, అనంతశేషుడు లక్ష్మణుడుగా, శంకు చక్రాలేమో భరతుడు శత్రుఘ్నుడుగా అవతారం తీసుకున్నారు అని. కానీ కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే, చతుర్వ్యూహము అంటే వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, వీళ్ళు చతుర్వ్యూహం. వీళ్ళ నలుగురు రూపంలో కూడా రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు వచ్చారు అని కూడా మనము అలా చర్చిస్తూ ఉంటాం. అయితే ఈ రెండిట్లో ఏది నిజమండి అంటే రెండు నిజమే. మనకి శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారు, రాముడు ఏదో ఒక్కసారి కాదు తన అవతారం తీసుకుంది, ప్రతి కల్పంలో కూడా, ప్రతి ఆయన అవతారం తీసుకుంటూనే ఉంటారు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా ఆయన వచ్చారు అని చెప్తారు అనమాట. ఆ విధంగా రాముడు త్రేతాయుగంలో వాళ్ళ నలుగురు వచ్చారు. అయితే ఏంటండి వాళ్ళ నలుగురికి ఆ పేర్లే ఎందుకు ఇచ్చారు మరి? ఇప్పుడు మనము ఏం జరిగినా దానికి అర్థం ఉంటుంది. ప్రతి రాముడి యొక్క ప్రతి ఒక్క విషయం నుంచి, అంటే ఆ మొత్తము రామాయణంలో ప్రతి ఒక్క కథలో ఒక చిన్న అంశంలో అయినా ఒక్కొక్క పాత్ర ఏ విధంగా ప్రవర్తిస్తుంది, దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఆ పాత్ర యొక్క పేరుకు కూడా ఎంతో ప్రత్యేకత ఉందన్నమాట. అలాంటప్పుడు మరి రాముడికి ఆ నామం ఎందుకు ఇచ్చారు, లక్ష్మణుడికి ఆ నామమే ఎందుకు ఇచ్చారు? దానికి కూడా మనకి శాస్త్రాలలో ఖచ్చితంగా చెప్పారన్నమాట. రామనామం యొక్క అర్థాన్ని చెప్పడానికి మనకి ఈ విధంగా చెప్తారు, రమంతే సర్వజనాః గుణై అస్మిన్ ఇతి రామః. అంటే రమంతే సర్వజనాః అంటే మొత్తము సర్వజనాలని, అంటే మొత్తము జనులందరినీ కూడా రమంతే, ఎలా అంటే ఆనందపరుస్తాడంట రాముడు. ఎలా ఆనందపరుస్తాడంటే కేవలం ఆయనని చూడడం వలనే ఆ ఆనందం కలుగుతుంది. అందుకే రామనామం యొక్క అర్థం ఏంటి అంటే రాముడు అంటే ఆనందం. కేవలం ఆయన చూడడం వలననే ఆయన నామం వినినంతనే మనకి అంత ఆనందం కలుగుతుంది. అదే రామనామం యొక్క గొప్పతనం అనమాట. అందుకనే చూడండి మనం హరే కృష్ణ మహామంత్రంలో కూడా రామనామాన్ని చేరుస్తాం. రామనామం ఎంతో ఉన్నతమైంది. ఆ నామం విన్నంతనే, ఆ నామం స్మరించినంతనే మనలో ఎంతో ఆనందం వస్తుంది. అటువంటిది రామనామం యొక్క ప్రత్యేకత. మరి భరతుడు ఏంటి?
భరత అంటే భార అంటే భారంగా జీవితాన్ని గడిపాడంట. ఎలా, ఎందుకు భారంగా జీవితాన్ని గడిపాడు భరతుడు అంటే, భరతుడు రాముడు ఎప్పుడైతే వనవాసానికి వెళ్ళాడో 14 సంవత్సరాలు, అప్పుడు ఆయనకి ఎంతో బాధ కలుగుతుంది. అసలు నా కోసం మా తల్లిగారు ఇలా అడగడం ఏంటి వరము, రాముడు అడవిలో ఉండడం ఏంటి, నేను ఇక్కడ ఉండడం ఏంటి అని ఎంతో బాధపడి ఆయన వెళ్ళి రాముణ్ణి ఎంతో బ్రతిమాలుతాడు, రమ్మని, తిరిగి అయోధ్యకు రమ్మని. కానీ ఆయన ఒప్పుకోలేదు రాముడు. అయితే అప్పుడు భరతుడు ఏం చేస్తాడంటే, ఆయన పాదుకల్ని తీసుకొని వచ్చి వాటి స్మరణించుకుంటూనే ఆయన ఆ రాజ్యాన్ని పరిపాలిస్తాడనమాట. అంటే రాజ్యం, అయోధ్య రాజ్యం అనే భారాన్ని ఆయన భారాన్ని మోసాడనమాట. ఎందుకు ఆయనకు అది భారంగా అనిపించింది, రాజ్యభారం భారమా అంటే, రాజ్య భారం భారం కాదు, అక్కడ ఆడ భారం ఏంటి అంటే రాముడి యొక్క వియోగం అనే భారాన్ని మోసాడు భరతుడు. అది ఆయనకి ఎంతో భారంగా అనిపించింది, అందుకని ఆయనకి భరత అని పేరిచ్చారు. నెక్స్ట్ లక్ష్మణ. లక్ష్మణ అంటేనే లక్ష్మీ సంపన్న. ఎందుకు ఆయన లక్ష్మీ సంపన్నుడు, ఆయన దగ్గర అంత ఐశ్వర్యం ఉందా, అంత ధనం ఉందా, రాముడి కంటే భరతుడి కంటే ఎక్కువ ఐశ్వర్యం లక్ష్మణుడి దగ్గర ఉందా అంటే, అక్కడ ఐశ్వర్యవంతుడే ఆయన, అదృష్టశాలి. కానీ ఆయన ఏ విధంగా అదృష్టశాలి అంటే, ఆయన నిరంతరం రాముడి యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టలేదు, రామ యొక్క సేవని విడిచిపెట్టలేదు. శ్రీరామచంద్రుడికి నిరంతరం సేవ చేస్తూనే ఉన్నాడు. ఎప్పటి నుంచి అంటే, ఆయన శ్వాస తీసుకున్నప్పటి నుంచి, ఎప్పుడైతే ఆయన అవతారం తీసుకొని భూమి మీదకి వచ్చి శ్వాసించారో అప్పటి నుంచి చివరికి ఆయన అవతారం చాలించి ఆయన నిజధామానికి చేరుకునే వరకు కూడా రాముడి యొక్క సాంగత్యాన్ని కానీ ఆయన సేవను కానీ వదిలిపెట్టలేదు లక్ష్మణుడు. ఆయన అంత అదృష్టశాలి, అందుకనే లక్ష్మణ అంటే లక్ష్మీ సంపన్న. నెక్స్ట్ ఏంటిదండి, శత్రుఘ్నుడు. అదేంటి శత్రుఘ్నుడు అంటే, ఏం శత్రువుల్ని జయించాడు శత్రుఘ్నుడు? మనము రామాయణం మొత్తం వింటే రామ గొప్పతనం, రాముడి యొక్క గొప్పతనం, లక్ష్మణుడిది భరతుడిది ఉంటుంది, కానీ శత్రుఘ్నుడి గురించి ఎక్కడా ఎక్కువగా ఉండదు. మరి ఆయన శత్రుఘ్నుడు అంటే ఎంతో మంది శత్రువుల్ని జయించారంటున్నారు. ఎంతమంది శత్రువుల్ని జయించాడండి శత్రుఘ్నుడు అంటే, మొత్తము ఆ యుద్ధం అంతా అయిపోయి అంతా అయిపోయిన తర్వాత ఒకసారి వృందావన సమీపంలో లవణాసురుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని మాత్రము శత్రుఘ్నుడు వధించాడు అని మాత్రమే మనం రామాయణంలో చర్చిస్తాం. మరి ఎందుకు శత్రుఘ్నుడికి శత్రుఘ్నుడు అంటే ఎంతో మంది శత్రువుల్ని జయించాడనే పేరు ఎందుకు వచ్చిందంటే, అక్కడ శత్రువులు అంటే ఆ మనలో ఉండే శత్రువులు, అవేంటండి, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే శత్రువుల్ని జయించాడు శత్రుఘ్నుడు. అదేంటండి, మరి మిగిలిన వాళ్ళు ఎవరు జయించలేదా, శత్రుఘ్నుడే ఎందుకు జయించాడు అంటే, అక్కడ చూడండి శత్రుఘ్నుడు ఎంత గొప్పవాడంటే, రాముడు ఎలా రాముడి యొక్క పాదాలని విడవకుండా లక్ష్మణుడు ఏ విధంగా నిరంతరం ఆయన సేవ చేశాడో అదే విధంగా శత్రుఘ్నుడు భరతుడి యొక్క సేవ చేశాడు. భరతుడు ఆయన రాముడు అడవిలో ఉన్నాడని, నేను అడవిలో ఉంటాను అని చెప్పి ఆయన అయోధ్యని పరిపాలించిన, ఆయన అయోధ్యకి సమీపంలోని అడవిలో ఉన్నాడు, అక్కడ భవనంలో లేడనమాట. కానీ ఆయన యొక్క ఆజ్ఞ పేరకు, ఆయనకు సేవ చేసే కోసము ఆయన యొక్క సేవకుడిగా అంటే భరతుడి యొక్క సేవకుడిగా ఆయన అయోధ్యలో ఉండి రాజ్యాన్ని పరిపాలించాడు శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు ఎంత గొప్పవాడంటే, మనము అనేక సార్లు చర్చిస్తాం, ఎవరండి దేవుడికి ఎక్కువ ప్రియమైన వాళ్ళు అంటే, దేవుడికి సేవ చేసే వాళ్ళ కంటే కూడా దేవుడి యొక్క భక్తులకి సేవ చేస్తే ఎక్కువ ఇష్టం అంట. అందుకనే దేవుడికి, భగవంతుడికి సేవ చేసే వాళ్ళకంటే వైష్ణవులకి సేవ చేస్తే ఇంకా ఇష్టం. అలా రామ భక్తుడైన భరతుడి యొక్క సేవ చేశాడు కాబట్టి శత్రుఘ్నుడు ఆయన ఇంకా గొప్పవాడు అనమాట. దాస దాసాను దాస. మరి ఎందుకండి అంత గొప్పవాడు శత్రుఘ్నుడు అంటే, ఇప్పుడు చూడండి, మనము భగవంతుడికి సేవ చేయాలి అంటే మనం అందరికీ తెలుసు భగవంతుడు దేవాదిదేవుడు, ఆయనే అన్నిటినీ సృష్టించాడు, ఆ నడిపిస్తున్నాడు, లయం చేస్తాడు మన అందరికీ. ఆ ఈ భౌతిక ఆధ్యాత్మిక జగత్తుకు మొత్తానికి కారణం భగవంతుడు కాబట్టి ఆయన సేవ చేస్తాం మనకి. అప్పుడు ఎక్కడ కూడా మన అహంకారం మనకు అడ్డు రాదు, ఎందుకంటే ఆయన దేవుడు. కానీ ఎవరైనా వైష్ణవుడికి సేవ చేయాలి అంటే
ఈయనెవడు మనతో పాటు మన పక్కనున్న ఒక సాధారణ మనిషి, ఆయనకి నేనెందుకు సేవ చేయాలి అనే మన అహంకారం, మన మిథ్య అహంకారం బయటికి వస్తుంది అనమాట. అందుకనే వైష్ణవ సేవ చేయడము ఎంతో ఉత్తమమైనది. ఎందుకు ఉత్తమమైనది అంటే, ఎప్పుడైతే నువ్వు వైష్ణవులకి సేవ చేస్తావో నీలో ఉన్న మిథ్య అహంకారం అంతా తొలగిపోతుంది. అందుకనే శత్రుఘ్నుడు ఏంటి, ఆయనలో ఉన్న అన్ని శత్రువులని జయించాడు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలని. ఎందుకంటే ఆయనలో ఉన్న మిథ్య అహంకారం మొత్తం కూడా పోయింది, పూర్తిగా ఏమాత్రం అహంకారం లేదు. ఆ విధంగా మనకి ఈ రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీని చూడొచ్చు. ఒక్కొక్కళ్ళ క్వాలిటీని, వాళ్ళలో ఉండే గుణాలని కాదా, ఆ మాత్రమే కాకుండా వాళ్ళ గుణాల ప్రకారంగా వాళ్ళకి ఒక్కొక్క పేరు కూడా ఇచ్చారు. మనం అనుకోవచ్చు పేరుకి ఏముందండి అంత ప్రాముఖ్యత అనుకొని ఏం చేస్తాము, ఇప్పుడు మనం ఎలాంటి పేర్లు పెట్టుకుంటున్నాం, చెవికి ఏది సౌండ్ బాగుంటే అలాంటి పేర్లు పెట్టుకుంటున్నాం. ఆ పేర్ల వల్ల ఎవరికీ ఉపయోగం లేదు, అటు తల్లిదండ్రులకు కానీ ఇటు పిల్లలకు కానీ. మనకి ఇంతకు ముందు ఎలా మన పెద్దవాళ్ళు పేర్లు పెట్టారంటే, ఎవరి పేరైనా కానీ అందులో రామ కృష్ణ ఏదో ఒకటి ఉండేదనమాట. దేవుడు పేరు లేకుండా పేరు పెట్టేవాళ్ళు కాదు. అప్పుడు వాళ్ళ పేరు పిలిచి ఆ తల్లిదండ్రులకి, ఆ పేరు విని విని ఆ పిల్లలకి ఎంతో కొంత సుకృతి వచ్చేది. పేరులో కూడా మన సంప్రదాయంలో ఎంతో గొప్పతనం ఉంది. కానీ అడ్డదిడ్డమైన పేర్లు మనము, ఆ నిక్ నేమ్లు పెట్ నేమ్లు పెట్టుకొని మనకు మనకి ఆ అలవోకగా, అంటే మన ఏ విధంగా ప్రయాస పడకుండా సునాయాసంగా వచ్చే సుకృతిని కూడా మనం పోగొట్టుకుంటున్నాం అన్నమాట. అంత గొప్ప సుకృతి ఉంది పేరులో. అందుకని పేరు పెట్టేటప్పుడు పిల్లలకి ఎంతో జాగ్రత్తగా ఆలోచించి మనం దేవుడు పేర్లు పెట్టుకోవాలి. వాళ్ళ పేర్లో కూడా ఎంతో గొప్ప ఆ మీనింగ్ ఉందన్నమాట. ఆ విధంగా రాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు పుత్రకామేష్టి యాగం వలన కౌసల్య సుమిత్ర కైకేయికి జన్మించారు. ఆ జన్మించిన తర్వాత కొంతకాలము పెరిగిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత ఇప్పుడు అక్కడికి విశ్వామిత్రుడు వస్తాడనమాట. ఇప్పుడు మనం ఏం గుణం చర్చించుకుంటున్నాం, రాముడి యొక్క గుణంలో గుణవాన్ అనే గుణాన్ని చర్చించుకుంటున్నాం. ఇది మొదటి గుణం. ఆ గుణవాన్కి ఇప్పుడు మనం చర్చించుకునే కథకి ఏ విధంగా మనకి ఆ సారూప్యత ఉందో చూద్దాం. గుణవాన్ ఏంటండి ఆయన యొక్క గుణం, అంత గొప్ప గుణాలు ఏమున్నాయి రాముడిలో అంటే, ఇప్పుడు అక్కడికి విశ్వామిత్రుడు వచ్చాడు. విశ్వామిత్రుడు వచ్చి వాళ్ళని రాముణ్ణి లక్ష్మణుణ్ణి తీసుకుని వెళ్ళాడు. అంటే ముందుగా దశరథుణ్ణి అడిగితే ఏం చెప్తారు దశరథుడు, నేనే వస్తాను, మీకు ఏం కావాలి, మీకు ఏ సహాయం చెయ్యాలన్నా నేనే మీతో పాటు వస్తాను, నా పుత్రుడు చాలా చిన్నవాడు అని చెప్పితే విశ్వామిత్రుడు ఒప్పుకోడు, నీ రాముడు మాత్రమే నాతో రావాలి అని రామ లక్ష్మణుని ఇద్దరిని కూడా తీసుకొని వెళ్తాడనమాట. అయితే రామ లక్ష్మణులు ఇద్దరిని తీసుకొని వెళ్తే ముందుగా ఏం జరుగుతుంది మనకి, ఆ దారిలో వెళ్ళే దారిలోనే మనకి ఒక అహల్య యొక్క ఆశ్రమం వస్తుంది. అహల్య యొక్క ఆశ్రమం దగ్గర మనకి తెలుసు ఏ విధంగా అహల్యకి రాముడు ముక్తినిచ్చాడు. అందుకని ఆయన ఏమంటారంటే అహల్య ఉద్ధారక, అహల్యని ఉద్ధరించిన వాడు శ్రీరామచంద్రుడు. ఆయన వెళ్ళే దారిలో అహల్యామాత రాయి రూపంలో అక్కడ ఉంటే, ఎప్పుడైతే రామ పాదం తగిలిందో ఆమె అహల్యమాతగా ఒక స్త్రీగా మారిపోతుంది అనమాట. ఏం జరిగిందండి అహల్య అలా ఎందుకు మారిపోయింది అంటే, మనందరికీ తెలుసు ఈ కథ, అహల్యమాత గౌతమ ముని యొక్క భార్య. ఆమె ఎంతో గుణవతి శీలవతి, ఎంతో అందంగా ఉంటుంది. ఆమెని చూసిన ఇంద్రుడు మోహిస్తాడనమాట. ఇంద్రుడు మోహించి ఆమెని ఎలా అయినా కానీ తన ఆకర్షణలో పడేయాలని ఒకసారి గౌతమ ముని ఉదయం సమయంలో ఎర్లీ మార్నింగ్ ప్రాతకాల సమయంలో ఆయన స్నానానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వచ్చినప్పుడు అక్కడ ఆమెతో పాటు సన్నిహితంగా ఉన్నప్పుడు అప్పుడే గౌతమ ముని కూడా వస్తాడు. గౌతమ ముని వాళ్ళిద్దరిని చూసి ఆయన అది షాక్ అవుతారనమాట. షాక్ అయినప్పుడు అహల్యమాత కూడా షాక్ అవుతుంది, అదేంటి ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు ఆయన అని షాక్ అయినప్పుడు, అప్పుడు గౌతమ ముని ఆ క్రోధాన్ని చూసి ఆయన మాటలను చూసి అర్థం అవుతుంది ఆయన మాత్రం గౌతమ ముని ఈయన కాదు అని. అప్పుడు వెంటనే
పక్కన ఉన్న గౌతమ మునిల రూపంలో ఉన్న ఇంద్రుడు ఆయన నిజ రూపంలోకి మారి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అన్నమాట. వెళ్ళినప్పుడు అప్పుడు గౌతమ ముని శపిస్తారు ఇంద్రుని, ఏమనంటే నువ్వు స్త్రీ ఆకర్షణలో ఎలా పడిపోయావో అదే యొక్క స్త్రీ యొక్క శరీర అవయవాలతోని పూర్తిగా నువ్వు స్త్రీగా మారిపోతావని అన్ని, అందుకని లోపల ఇన్నర్ పార్ట్స్ అన్ని కూడా ప్రైవేట్ పార్ట్స్ అన్ని కూడా ఇంద్రుడివి ఒక స్త్రీ రూపంలో, స్త్రీ యొక్క అవయవాల రూపంలో మారిపోతాయన్నమాట. అప్పుడు అహల్యని కూడా శపిస్తారు, ఏమనంటే నీకు నాకు ఇంద్రుడికి భేదం అర్థం కాలేదా? నువ్వు ఒక రాయిలాగా ఉన్నావు, భేదం అర్థం చేసుకోకుండా అందుకని ఒక రాయిలాగా మారిపోని ఆమెని శపిస్తారు. అలా శపిస్తే అహల్యమాత ఎన్నో యుగాల నుంచి అలా వెయిట్ చేస్తూనే ఉంది, నిరీక్షిస్తూనే ఉంది. అప్పుడు రాముడు వచ్చి ఆమెని ఉద్ధరిస్తారన్నమాట. కేవలము ఆమె పాదాలు తాగంగానే ఆమె అహల్యమాతగా మారిపోగానే రాముడు అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తాడనమాట రాముడు. ఎలా ఆమె ఎంత పవిత్రమైంది, ఎంత పునీతమైంది, ఇప్పుడు ఆమెలో ఏ విధమైన కల్మషం లేదు అని, ఆమెని పరిపూర్ణమైన మనసుతోని అహల్యమాతని స్వీకరించమని గౌతమ మునిని రిక్వెస్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి రాముడు వెళ్తాడనమాట. అప్పటి నుంచి ఇంకా పూర్తిగా అహల్యమాతని గౌతమ ముని ఆమె అతని భార్యగా స్వీకరిస్తాడు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి పయనం అవుతాడనమాట. అయితే ఇంకా గొప్ప గుణం ఏంటి రాముడిలో మనము ఇంకా ఏం చూడొచ్చు అంటే, మనము మళ్ళీ ఇంకొక సందర్భంలో రాముడిని ఇంకా రేపే పట్టాభిషేకము, రేపు ఉదయము పట్టాభిషేకం అని మొత్తము అయోధ్య అంతా కూడా మారుమోగిపోతుంది. అయోధ్య మొత్తము కూడా అందరికీ తెలుస్తుంది, చాటింపు వేయిస్తాడు దశరథ మహారాజు, రేపు ఉదయమే రాముడి యొక్క పట్టాభిషేకం. అది విన్న వెంటనే అక్కడే ఉన్న మందర వింటుందన్నమాట, విని వెళ్ళి కైకేయి యొక్క మనసుని, బుర్రని ఖరాబ్ చేస్తుంది. ఏం చెప్తుంది, ఎవరు రాజవుతున్నారు, ఎవరు రాజవుతే నువ్వేమవుతావు, నువ్వు నీ కొడుకు రాజవుతే నువ్వు రాజమాతవవుతావు, ఒకవేళ రాముడు రాజవుతే నువ్వేమవుతావు, రాజమాత యొక్క దాసీవవుతావా నువ్వు అని పూర్తిగా పొల్యూట్ చేస్తుందన్నమాట ఆమె మనసుని. అప్పుడు కైకేయికి గుర్తొస్తుంది అంతకు ముందు ఎప్పుడో ఆమె అడగాలి అనుకున్న రెండు వరాలని, ఆ రెండు వరాలని అప్పుడు దశరథుణ్ణి అడుగుతుంది. అయితే దశరథుడు పూర్తిగా ఇంకా ఎంతో బాధతోని విలపిస్తూ ఉంటాడు. అప్పుడు కైకేయి ఏం చేస్తుంది అంటే రాముడికి కబురు అంపిస్తుంది. అప్పుడు రాముడు వస్తే, ఇలా నేను మీ తండ్రి గారిని రెండు వరాలు అడిగాను, ఒకటేమో నా పుత్రుడు రాజవ్వాలి, ఇంకొకటేమో నువ్వు 14 సంవత్సరాలు వనవాసం చెయ్యాలి అని. అప్పుడు రాముడు అంటాడు అనమాట, దానికి అంత మాట ఎందుకమ్మా, వరం అనే మాట ఎందుకు, నువ్వు మామూలుగా నువ్వు చెప్పినా కానీ నేను ఆ పని చేస్తాను అని వెంటనే పయనమవుతాడు. అప్పుడు దశరథుడు అడుగుతాడు, సరే అయితే నువ్వు వనవాసం చెయ్యాలని నీ కోరిక, మీ తల్లిగారు చెప్పింది నువ్వు చేస్తాను, చెయ్యి అయితే సరే, ఒక్కరోజు ఉండు, ఒక్కరోజు ఉండి నీకోసం ఇన్ని తయారు చేశాము, ఇన్ని సిద్ధం చేశాము, నా మా అందరితో కలిసి ఒక్కరోజు ఉండి తర్వాత రోజు వెళ్ళిపో, ఖచ్చితంగా నేను వెళ్ళడానికి నేను అనుమతినిస్తాను అని దశరథుడు చెప్తాడనమాట. అప్పుడు రాముడు అంటాడు, రాముడు మనసులో అనుకుంటాడు, ఒకవేళ నేను ఒకరోజు ఉంటే ఏమైనా కైకేయి మాతకి మనసులో ఏదో ఒక వంకతోని రాముడు ఒకరోజు ఉండి ఆ తరువాత అందరి మనసుల్ని మార్చి ఇక్కడే ఉంటాడేమో, అందరూ నా మనసు మార్చడం కోసం ఏమైనా ఈ విధంగా ఆలోచిస్తున్నారేమో అని ఆమె ఎక్కడ మనసులో కొంచెమైనా బాధపడుతుందేమో అని చెప్పి రాముడు ఏం చేస్తాడంటే, లేదు తండ్రి గారు, ఇది ఇంకా మీ మాట, మీకు ఇష్టం ఉండి చెప్పినా మీకు ఇష్టం లేకుండా చెప్పినా సరే ఇది మీ మాట, మీ మాటని నేను తూచా తప్పకుండా పాటిస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఇంకా రాముడు పయనం అవుతారనమాట. అంతేగాని నేను ఒకరోజు ఉంటాను అనే అసలు ఆ ప్రశ్ననే రాదనమాట. ఎందుకంటే మనం చూడండి, ఎప్పుడైనా అందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక ఏమో అది
రాముణ్ణి మాత్రమే కాదు, రాముడు ఒక్కడు మాత్రమే కాదు, దశరథుడు మళ్ళీ అందరినీ కూడా, అందరు కూడా కైకేయి మాతని బాగా ఏదో ఒక విధంగా క్రిటిసైజ్ చేస్తున్నారు, తిడుతున్నారు, నువ్వెందుకు అలా చేస్తున్నావు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని. ఆ విధంగా అందరూ ఆమెను బాధ పెడుతూ ఉంటే వీళ్ళందరూ కలిసి ఏదో ఒక విధంగా ఆమె మనసు మార్చడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్పి రాముడు ఇంకొక్క రోజు కూడా అక్కడ ఉండలే. ఎప్పుడు తెలిసిందో అప్పుడే ఆ క్షణమే అక్కడి నుంచి బయలుదేరాడు. ఆయన ఆ విధంగా వనాలకి వెళ్తూ ఉంటే మొత్తం అయోధ్య అంతా కూడా విలపించింది. మరి మొత్తం అందరు కూడా వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు, కానీ ఎవ్వరి మాటని కూడా రాముడు వినలేదన్నమాట. ఇది నా బాధ్యత, నా తల్లి ఆజ్ఞాపించింది, నేను వెళ్ళాలి, ఇది నా బాధ్యత అని వెళ్ళాడనమాట. ఇప్పుడు చూడండి, మనకి ఏ పని చేసినా మనము ఇప్పుడు పిల్లలకి ఈ గుణం అనేది తగ్గిపోయింది, పెద్దవాళ్ళ మాట వినడము అనేది. అంటే మనము ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలో ఏమైనా దోషాలు ఉంటే అది అసలు ఆలోచించడం అది వేరు, కానీ ఇప్పుడు అసలు అలాంటి పరిస్థితే లేదనమాట. అసలు పెద్దవాళ్ళ మాట వినడానికే మనము సిద్ధంగా లేదు. అప్పుడు మనకి రాముడు చూపిస్తున్నాడు అనమాట, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒక మాట చెప్తే అది వాళ్ళు ఎందుకు చెప్తున్నారు పెద్దవాళ్ళు అనేది ఆలోచించాలి అని మనకి ఇందులో ముఖ్యంగా రాముడు చూపిస్తున్నాడు అనమాట. రాముడు వెళ్ళే సమయంలో రాముడితో పాటు లక్ష్మణుడు, సీత ఇద్దరు కూడా వెళ్తారు. అయితే మనము ఇందులో చూడొచ్చు, రేపు ఉదయము పట్టాభిషేకం అనగా మొత్తము అయోధ్య అంటే అది ఎంతో పెద్ద రాజ్యము, ఆయన మహారాజు దశరథ మహాముని, అలాంటి రఘువంశం మొత్తాన్ని మళ్ళీ ఆ రామరాజ్యం అయోధ్య రాజ్యంలోని మొత్తము ప్రజలందరినీ కూడా బాధ పెట్టింది ఏంటిదండి, ఒకటే విషయం ఏంటి, ఒక అసూయ కలిగిన ఒక స్త్రీ యొక్క మాటలు దశరథుడి యొక్క ఒక పత్ని, రాముడి యొక్క ఒక తల్లి వినడం. అంటే అసూయ అనేది ఎవరినైనా ఎంతకు దిగజారుస్తుంది, అసూయ ఎంత దూరం తీసుకొని వెళ్తుంది ఒక మనిషిని, ఎంత విధంగా భౌతికంగా ఆలోచించేలాగా చేస్తుంది అనడానికి ఉదాహరణ మనకి ఈ మందర పాత్ర నుంచి మనం తెలుసుకోవచ్చు అనమాట. అసూయ అనేది అంత ప్రబలమైనది అనమాట. అసూయ అనేది ఒక మనిషిలో ఉంటే ఆ మనిషిని ఎంతగా అయినా దిగజారుస్తుంది అనమాట. అందుకనే మనము ఎవరి మీద కూడా అసూయ కలిగి ఉండకూడదు. మనకి భగవద్గీతలో కృష్ణ భగవానుడు కూడా అదే చెప్తాడు, అర్జునుడితో చెప్తాడనమాట. ఏమంటాడు, నీ భగవద్గీత మొత్తాన్ని నీకు నేను వివరిస్తున్నాను, కారణం ఏంటి అంటే నీకు నా మీద ఏ మాత్రం కూడా అసూయ లేదు, అందుకనే ఈ భగవద్గీత అనే జ్ఞానాన్ని ఇవ్వడానికి నేను నిన్ను ఎంచుకున్నాను అని చెప్తున్నాడు కృష్ణ భగవానుడు అర్జునుడికి. అంటే అసూయ అనేది అంత ప్రబలమైనది అనమాట. ఎవరిలో అయినా అసూయ ఉంటే మొత్తం పరిస్థితులు అంతా కూడా అలా తారుమారైపోతాయి. అందుకనే మనము అసూయని వదులుకోవాలి. ఎవరి మీద, మనకంటే గొప్ప వాళ్ళ మీద అసూయ వదులుకోవడం కాదు, మనతో కింద వాళ్ళ మీద అసూయ వదులుకోవడం, మనతో పాటు ఉన్న వాళ్ళ మీద అంటే మనతో సమాన స్థాయిలో ఉన్న భక్తుల మీదైనా అభక్తుల మీదైనా మనం అసూయని పూర్తిగా వదులుకోవాలి. మనము ఇంకొక గొప్ప క్యారెక్టర్ ని చూడొచ్చు, ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి, సుమిత్రామాత. సుమిత్రామాత ఏ విధంగా తనకి ఇద్దరు పుత్రులు ఉన్నారు, ఒకళ్ళేమో లక్ష్మణుడు, ఇంకొకటేమో శత్రుఘ్నుడు. రాముడేమో కౌసల్యమాత యొక్క పుత్రుడు, భరతుడు కైకేయిమాత పుత్రుడు. కానీ సుమిత్రామాతకి ఇద్దరు పుత్రులు, ఒకళ్ళు లక్ష్మణుడు, ఇంకొకళ్ళు శత్రుఘ్నుడు. ఆమె ఏం చేసింది, తన ఇద్దరు పుత్రుల్ని ఒక బిడ్డనేమో రాముడి యొక్క సేవకుడిగా చేసింది, ఇంకొక బిడ్డనేమో భరతుడి యొక్క సేవకుడిగా చేసింది. ఇప్పుడు చూడండి, మామూలుగానే మన కమ్యూనిటీలో చూస్తే ఎక్కువగా అన్నదమ్ముల పిల్లలు ఉన్నారనుకోండి, అన్నదమ్ముల పిల్లలుంటే వాళ్ళ ఏ వాళ్ళు ఏమంటారండి, ఏరాళ్ళు అంటారు కదా, అంటే తోటికోడళ్ళు. వాళ్ళకి ఒక పుత్రుడి మీద వాళ్ళలో వాళ్ళ పిల్లల మీద ఎంతో అసూయ చూపిస్తారు తోటికోడళ్ళు కూడా. అలాంటిది ఇక్కడ తోటికోడళ్ళలోనే వాళ్ళ పుత్రుల మధ్యలో అంత అసూయ చూపిస్తే ఇక్కడ ఏంటి, దశరథుడి యొక్క భార్యలే ముగ్గురు,
అంటే వాళ్ళు సవతులు అనమాట. సవతులకి ఇంకా ఎంతో అసూయ ఉంటుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి, ఎంతో కోపం ఉంటుంది. అందుకని చూడండి మన తెలుగులో ఒక సామెత ఉంది, ఏదైనా గొడవ ఎక్కువ పడుతున్నారు అనుకుంటే సవతుల్లా గొడవ పడుతున్నారు ఏంటి అంటారు మన పెద్దవాళ్ళు. అంటే వాళ్ళలో ఎక్కువ ఉంటుంది అనమాట ఈర్ష అసూయ. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే ఒకళ్ళ ఒకటే భర్తని అందరూ పంచుకుంటున్నారు కాబట్టి ఎక్కువ ఈర్ష అసూయ ద్వేషాలు ఉంటాయి వాళ్ళ మధ్యలో. అలాంటిది సుమిత్ర తన ఇద్దరు పుత్రులని ఇద్దరు సవితి పుత్రులకి దాసులుగా చేసింది. అంటే సుమిత్ర మాత ఎంత గొప్పది, ఆమె యొక్క పాత్ర నుంచి మనం ఎంత నేర్చుకోవచ్చు. ఇక్కడేమో మనం కైకేయి మాత చెడ్డది, సుమిత్ర మాత గొప్పది అని అట్లా కాదు. ఇందులో మొత్తం కథంతా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్ర ద్వారా మనకి ఒక మనకి ఒక గుణాన్ని నేర్పిస్తున్నారు. మనము కైకేయి మాత అసూయ వలన మొత్తము రామ రాజ్యం అంతా కూడా బాధపడితే, ఈ సుమిత్ర మాత యొక్క గొప్ప గుణం వలన ఏ విధంగా అంటే ఇద్దరి పుత్రుల్ని కూడా భరతుడికి మళ్ళీ రాముడికి సేవకులుగా చేసింది. వాళ్ళ జీవితాంతం వాళ్ళ సేవకులుగా ఉన్నారు. ఇక్కడ చూడండి రాముడు వెళ్తున్నాడు, ఆయన భార్యగా సీతామాత వెళ్తుంది అనుసరిస్తుంది. కానీ లక్ష్మణుడికి ఏమి అవసరం, అక్కడ వెళ్లాల్సిన అవసరం ఏముంది లక్ష్మణుడికి? కానీ లక్ష్మణుడి వెళ్తా అంటే ఆమె అదే విధంగా పెంచింది లక్ష్మణుణ్ణి సుమిత్రామాత రాముడి యొక్క సేవకుడిగా. ఆమె ఆయన వెళ్తా అన్నప్పుడు ముందుగా అంగీకరించింది సుమిత్రామాత, తరువాత ఆయన భార్య ఊర్మిళ కూడా అంగీకరిస్తుంది అనమాట. చూడండి ఒక భార్య యొక్క గొప్పతనం మనం ఊర్మిళ మాతలో తెలుసుకోవచ్చు. మనము సుమిత్ర మాతలో ఒక తల్లి ఏ విధంగా పుత్రుల్ని పెంచాలి, ఏ విధంగా పూర్తిగా అహంకారానికి దూరంగా ఎలా సేవాభావంతో పెంచాలి అని మనము సుమిత్ర మాత ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. అంత గొప్ప గుణాలు ఉన్నాయి ఒకళ్ళు ఒకళ్ళు ఆ విధంగా. అందుకని మనము ఈ రెండు క్యారెక్టర్ మందర కైకేయి సుమిత్ర లక్ష్మణుడు వీళ్లలో మనము ఎవరిని చూస్ చేసుకోవాలి, ఎవరిలో ఉన్న గుణాలని మనలో అలవర్చుకోవాలి, అది మనకి రామాయణం నేర్పుతుంది. ఇప్పుడు రామకథ వినాలి, రామకథను శ్రవణం చేయాలి, శ్రవణం చేయాలి అని మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఏంటండి లాభం శ్రవణం చేయడం వల్ల? శ్రవణం యొక్క గొప్పతనం అదనమాట. మనం శ్రవణం చేస్తూ ఉంటే మనం ఇప్పుడు ఈ కథలో ఈ సుమిత్రామాత యొక్క గొప్పతనం తెలుసుకున్నాం. ఈ కథలో ఈ గుణం నేర్చుకోవడం వలన, ఈ గుణాన్ని మనము వినడం వలన, శ్రవణం చేయడం వల్ల మనము అసూయకి దూరం అవుతాం అనమాట. ఇది మనకి ఫలశ్రుతి ఉంది రామాయణంలో. ఈ కథ ఎవరు వింటారో వాళ్ళు అసూయకు దూరం అవుతారని. అందుకని రామ కథ వినాలి, కృష్ణ కథ వినాలి. అంతేగాని మనము సీరియల్స్ చూడడం కాదు. సీరియల్స్ చూస్తే ఏం జరుగుతుంది, అందులో ఉన్న హీరోయిన్ మీద అందరికీ అసూయే. మనకి అవి చూస్తే మనలో అసూయ పెరుగుతుంది. కానీ రామకథని కృష్ణ కథని శ్రవణం చేస్తే మనలో ఉన్న దుర్గుణాలు పోతాయి. ఆ విధంగా మనము దీని ద్వారా అసూయ నుంచి దూరంగా ఉండొచ్చు. ఇక్కడ చూడండి అహల్యమాత యొక్క పిక్చర్స్ ఉన్నాయి. తర్వాత మనము నెక్స్ట్ ఇగో సుమిత్రామాత, మళ్ళీ ఊర్మిళామాత, ఇక్కడనేమో లక్ష్మణుడు అనమాట. నెక్స్ట్ వీర్యవాన్. నెక్స్ట్ ఇంకొక గుణము వీర్యవాన్ గురించి ఈరోజు మనము చర్చించుకుందాం. వీరుడు, వీర్యవాన్ అంటే ఏంటండి, గొప్ప శక్తివంతుడు. ఏ విధంగా గొప్ప శక్తివంతుడు రాముడు? ఆయన శక్తి ప్రదర్శన ఎక్కడ చేశాడు అంటే మనము మనము ఏ విధంగా అంటే, ఇప్పుడు విశ్వామిత్రుడు ఆయన తీసుకొని అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? వనాలకి తీసుకొని వెళ్ళి అక్కడ ఆయన యజ్ఞంలో ఆయనకి సహాయం చేయడానికి తీసుకొని వెళ్ళాడు అనమాట. ఆయన యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే అక్కడ ఉన్న రాక్షసులు ఆయనని ఇబ్బంది పెడుతూ ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళగానే విశ్వామిత్ర మహాముని చూపించాడు. ఏం చూపించాడంటే ఇక్కడ చూడండి, అక్కడ మొత్తము అక్కడ యొక్క మునులు మహర్షుల యొక్క మొత్తం ఎముకలు కూడా ఒక గుట్టగా పోసి ఉన్నాయంట. అవి చూశాడు రాముడు వెళ్ళగానే. అప్పుడు ఆయన వయసు ఎంత అంటే 12 సంవత్సరాలు, కేవలం 12 సంవత్సరాలు. ఆ 12 సంవత్సరాల ఒక చిన్న బాలుడు అంటే ఇంకా టీనేజ్ అనే, అది ఇంకా కైశోర స్టేజ్కి కూడా రాలేదన్నమాట. కైశోర స్టేజ్కి అప్పుడే వచ్చాడు. అలాంటి 12 ఏళ్ల వయసు ఉన్న రాముడు ఆడ ఎముకల గుట్టగా ఉన్న మహర్షుల యొక్క ఎముకలు గుట్టగా పోసి ఉంటే వాటన్నిటిని చూసి ఆయన ఏమి భయపడలేదు.
కనీసం చెలించలేదు. కాకపోతే ఆయన ఒకటే సందేహం వ్యక్తం చేశాడు, ఈ తాటకి ఒక స్త్రీ, ఆమె ఒక రాక్షసి కావచ్చు, అసుర స్వభావం ఉండి ఉండొచ్చు, కానీ ఆమె ఒక స్త్రీ. మరి అటువంటి స్త్రీని నేను ఎలా వధించను అని రాముడి మనసులో ఒక సందేహం వస్తుంది అన్నమాట. అప్పుడు చెప్తాడు విశ్వామిత్రుడు, ఆమె స్త్రీనే కాని సామాన్యురాలు కాదు, ఆమెని ఎవరూ వధించలేరు, ఆమె ఎంతో శక్తివంతురాలు. ఎందుకంటే ఆమె దేనికి ప్రతీక అంటే తాటకి, మనం తాటకి తాడక ఇలా అయినా చెప్పుకోవచ్చు పేరు, కాకపోతే ఆమె అజ్ఞానానికి ప్రతీక, మనలో ఉన్న అజ్ఞానానికి అంధకారానికి ప్రతీక ఆ తాటకి. ఆమెని వధించాడు రాముడు అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని అంధకారాన్ని తీసివేశాడు అనమాట. ఆమె దానికి ప్రతీక. ఆమె ఎంతో ఎంత అజ్ఞానం అంటే ఆమెకి ఎవరైనా ఒక మంచి మాట చెప్పడానికి ఎవరైనా ప్రయత్నం చేసినా కానీ వినేది కాదు, వెంటనే వాళ్ళని వధించేది అనమాట. ఆమెతో పాటుగా ఆమె ఇద్దరు పుత్రుడు మారీచుడు సుబాహుడు, సుబాహుణ్ణి అక్కడే వధిస్తాడు రాముడు. అయితే మారీచుడికి ఒక బాణం వేస్తే ఆయన వెళ్ళి 1000 యోజనాల దూరంలో పడిపోతాడు, ఇంకా ఆయన మరణించడు, కాకపోతే భయపడి ఇంకా తిరిగి రాడనమాట. అప్పుడు ఆయన తాటకిని వధిస్తాడు. ఆ తాటకి కూడా ఎంతో బలవంతురాలు, ఎంతో శక్తివంతురాలు. ఆమెని కేవలం ఒకే ఒక బాణంతోని రాముడు వధిస్తాడు తాటకిని. అది అంత గొప్ప శక్తివంతుడు. ఆయనకి ఏమన్నా, ఆ తాటకి వయసు ఎంత, రాముడి వయసు ఎంత, కేవలం 12 ఏళ్ల బాలుడు. ఏ మాత్రం భయము బెరుకు లేకుండా మొదటిసారి ఆయన వధించిన రాక్షసి ఆమె. ఆమె ఎంతో శక్తివంతురాలు కానీ ఏమాత్రం భయపడలేదు. అయితే ఆయన శక్తికి ఇదొక్కటేనా అండి ఉదాహరణ? అంటే ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇంకొక ఉదాహరణ ఏంటి అంటే, రాముడు వనవాసానికి వెళ్ళాడు సీతా సమేతంగా లక్ష్మణ సమేతంగా. అక్కడికి వెళ్ళి రాముడు ఎప్పుడు ధనుర్బాణాలు ధరించే ఉండేవాడు అనమాట. ఆయన ధనుర్బాణాలని చూసి సీతామాత అడుగుతుంది, ఓ రామ, నువ్వు ఎప్పుడు ధనుర్బాణాలని ధరించడం అయితే నేను చూశాను, కానీ నువ్వెప్పుడు వాటిని ఉపయోగించడం చూడలేదు అంటుంది అనమాట. ఇక్కడ చూడండి, తాటకిని వధించాడు కానీ అప్పటికి సీతామాత వివాహం జరగలేదు, అందుకని ఆయన వాటిని ఉపయోగించడం ఆమె ఎప్పుడు చూడలేదు అనమాట. ఏ విధంగా అంటే, ఒక భార్యాభర్తల మధ్యలో చెలోక్తులు ఉంటాయి కదా, ఆ విధంగా అనమాట. వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉన్నారు, ఆమె ఒక వ్యంగ్యంగా ఒక మాట అంటే రాముడికి అనిపిస్తుంది, అయ్యో ఇలా భావిస్తుందా సీత అనుకున్న కొద్ది రోజులకే రాముడికి అవకాశం వస్తుంది. ఏ విధంగా అంటే, వాళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు శూర్పణఖ అక్కడికి వస్తుంది. శూర్పణఖ ఏ విధంగా, ముందుగా రాముడి దగ్గరికి వస్తుంది, రాముణ్ణి చూసి ఎంతో మోహిస్తుంది అనమాట. ఆకర్షితం అవుతుంది, ఆకర్షితం అయ్యి అడుగుతుంది నన్ను వివాహం చేసుకోమని. అప్పుడు రాముడు చెప్తాడు, నేను ఏకపత్ని వ్రతుణ్ణి, అగో నాకు అక్కడ ఉంది నా భార్య, అందుకని నేను నిన్ను వివాహం చేసుకోలేను. అక్కడ చూడు నా తమ్ముడు ఉన్నాడు, అతని భార్య ఇక్కడ లేదు, అతను అయితే ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడని అతని దగ్గర పంపిస్తాడు అన్న. అయితే లక్ష్మణుడు చూసి ఏమంటాడంటే, అవునా నువ్వు నన్ను వివాహం చేసుకుంటావు, సరే అయితే నువ్వు నన్ను వివాహం చేసుకుంటే ఆమె నా వదిన గారు, ఆమెకి నేను సేవ చేస్తున్నాను. అయితే ఒకవేళ నువ్వు నన్ను వివాహం చేసుకుంటే నువ్వు ఆమెకు దాసీవు కావాలి, నువ్వు ఆమెకి సేవకు రాలి కావాలి, అది నీకు ఇష్టమేనా అని అడుగుతాడమ్మా. అంటే ఆమె అంటుంది, లేదు లేదు నేను ఆమెకి సేవకు రాలిని అవను, నేను దాసినవను, నాకు ఇష్టం లేదు అంటుంది. అయితే సరే ఇక్కడ నుంచి వెళ్ళు అంటే, అప్పుడు అనుకుంటుంది శూర్పణఖ, అంటే వీళ్ళిద్దరూ నన్ను నిరాకరించడానికి కారణం ఇక్కడ ఉన్న ఈ సీతని, అందుకని ఈమెని నేను వదించాలి అని కోపంతోని ఆమెకి హాని కలిగించడానికి వెళ్తుంది శూర్పణఖ. అప్పుడు లక్ష్మణుడు మధ్యలో అడ్డు వచ్చి ఆమె ముక్కు చెవుల్ని కట్ చేస్తాడు అనమాట. అప్పుడు శూర్పణఖ ఎంతో కోపం పెంచుకుంటుంది రామ లక్ష్మణుల మీద, ముఖ్యంగా సీత మీద. అక్కడికి వెళ్ళి ఏం చేస్తుందండి, వాళ్ళ మీద ఉన్న ఆ కోపాన్నంతా ఆమె యొక్క రాక్షస సోదరులు కరదూషణులకు వెళ్ళి చెప్తుంది. ఆ కరదూషణులు అందరు కూడా గొప్ప రాక్షసులు, ఎంత సైన్యం ఉందంటే వాళ్ళ దగ్గర అపారమైన సైన్యం. అక్కడ అడవిలోనే అప్పటికప్పుడే వాళ్ళు 14,000 మంది సైనికుల్ని తీసుకొని రాముడి మీదికి లక్ష్మణుడి మీదికి యుద్ధం చేయడానికి వస్తారన్నమాట. అయితే అప్పుడు లక్ష్మణుడు ఏమంటాడంటే,
అన్నయ్య, నీకెందుకు వాళ్ళని వదిలించాల్సిన అవసరం నీకేంటి? నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్తాను, నేను వెళ్ళి వాళ్ళని వదించి వస్తాను అని చెప్తాడనమాట. అప్పుడు రాముడు అంటాడు, లేదు లేదు, ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు. సీతామాతని తీసుకొని వెళ్ళి ఒక గుహ చూపిస్తారు, అక్కడ నువ్వు గుహలో ఉండు, ఆమెకు రక్షణగా నేను వెళ్ళి వదించి వస్తాను అని అప్పుడు రాముడు వెళ్తాడనమాట. రాముడు వెళ్ళి ఒకటే ఎంతసేపట్లో 14,000 మంది సైన్యాన్ని కూడా కేవలం 40 నిమిషాల్లో అందరినీ వధించేస్తాడు. అంటే మొత్తం కూడా బాణాలతోని వర్షం కురిపిస్తాడనమాట రాముడు. ఆ వర్షానికి, ఆ బాణాల వర్షానికి మొత్తం అడవి అంతా కూడా మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. మొత్తము దహించుకుపోతుంది అనమాట అడవి. మొత్తం 40 నిమిషాల్లో అంతమంది సేన, వాళ్ళందరికీ ఎన్నో ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళందరూ ఎన్నో వాహనాలని, రథాలని కలిగి ఉన్నారు, జంతువుల్ని కలిగి ఉన్నారు. కానీ రాముడు ఒక్కడే ఒక ధనుర్బాణాలు తప్ప ఇంకా ఏ విధమైన సహాయం లేదు ఆయన. ఒక్కడే ఒంటరిగా అంతమందిని వధిస్తే అప్పుడు సీతామాత ఎంతో ఇంప్రెస్ అవుతుందన్నమాట. అవును, రాముడి యొక్క గొప్పతనం చూసి ఆమె అప్పుడు ఆకర్షితం అవుతుంది. చూసి, రాముడి యొక్క గొప్పతనాన్ని చూసి రాముడికి ఆహ్వానించడం కోసం అడవిలోని పూలని మొత్తం కూడా తీసుకుని సేకరించి మాలగా గుచ్చి ఆయనకి వేసి ఆయన్ని ఆహ్వానిస్తుంది అనమాట. అంత గొప్పవాడు రాముడు. అయితే కేవలము ధనుర్బాణాలని ఉపయోగించి బాణాన్ని సంధిస్తేనే ఆయన శక్తివంతుడా అంటే కాదు. అని ఎంత గొప్ప శక్తివంతుడంటే, సీతామాతని అపహరించుకొని రావణుడు వెళ్ళినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు సీతామాత యొక్క జాడ హనుమంతుడు తెలుసుకొని వస్తాడు ఆమె లంకలో ఉందని. అయితే వీళ్ళందరూ కూడా ఆ లంకకు ప్రయాణం అవ్వాలి రావణర సేనతో సహా. ఆ విధంగా ప్రయాణం అవుతూ ఉంటే అక్కడికి సముద్రాన్ని దాటి వెళ్ళాలి. సముద్రాన్ని అందరూ కూడా దాటాలి అంటే సముద్రం సహాయం చేయాలి. వీళ్ళకి సహాయం చెయ్యాలి అంటే అప్పుడు ఏం జరుగుతుంది, ఆ సహాయం చెయ్యాలి అంటే రాముడు వెళ్ళి ఎవరినైనా సరే సహాయం చెయ్యమని ఆర్డర్ చెయ్యడు. ఆయన ఏం చేస్తాడంటే రిక్వెస్ట్ చేస్తాడు, ఎవరినైనా రిక్వెస్ట్ చేస్తాడు రాముడు. ఎలా రిక్వెస్ట్ చేశాడంటే, 3 రోజులు సముద్రుడి దగ్గరే కూర్చుని ఆయన ఎంతో రిక్వెస్ట్ చేశాడు, నాకు నా సేనకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా నువ్వు దారి ఇవ్వు అని సముద్రుని రిక్వెస్ట్ చేస్తే 3 రోజులు అడిగినా ఏమాత్రం చలనం లేకుండా సముద్రుడు అలానే ఉంటాడు. అప్పటికి ఇంకా కోపం వస్తుంది రాముడికి. ఏం చేస్తాడంటే ఆయన ధనుర్బాణాలు తీసుకొని బాణాన్ని సంధించాడు. ఆ కేవలం దానికి ఆ సంధించి ఉన్న ఆ తాడు ఉంటుందిగా, దాన్ని పట్టుకుని ఒకసారి ఇలా అంటాడనమాట, అంటే ధనుష్ టంకారం చేస్తాడు. ఆ శబ్దం ఎంత ఎక్కువగా ఉంటుందంటే మొత్తం సముద్రంలో కూడా వేడి వస్తుంది అనమాట. ఏమైనా అగ్నితోని దహించుకుపోతుందా సముద్రం అనే అంతగా వేడి వచ్చి ఆ సముద్రంలో ఉన్న జలచరాలు, అంటే సముద్రంలో ఉన్న యానిమల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎలా అంటే, అన్నిటికంటే మనం పెద్దది ఏమనుకుంటాం సముద్రంలో ఉండే వేలనుకుంటాం అనమాట. వేలే అన్నిటికంటే పెద్దది అనుకుంటే తిమింగళము వేల్ కంటే కూడా ఎన్నో రెట్లు పెద్దది. అలాంటి తిమింగళమే ఆ వేడికి తట్టుకోలేక ఆ సముద్రంలో పైకి వచ్చి అది జంప్ చేస్తుంది అనమాట. ఆ సముద్రం నీళ్ళల్లో అది నిలవలేకపోతుంది. అంత వేడి అగ్ని ఎలా వస్తుంది అంటే కేవలం ఆయన యొక్క ధనుష్టంకారం వలననే. రాముడి యొక్క శక్తి అంత గొప్పది. అప్పుడు ఆయన శక్తిని చూసి సముద్రుడు భయపడి వచ్చి రాముడికి దాసోహం అవుతాడు, శరణాగతి పొంది అడుగుతాడనమాట, ఓ రామ, నువ్వు ఎంతో రిక్వెస్ట్ చేసావు కానీ నేను నీ మాట వినలేదు, తప్పు నాదే, నన్ను క్షమించు అని అప్పుడు శరణాగతి పొందితే అప్పుడు రాముడు క్షమిస్తాడనమాట. అప్పుడు ఆ సముద్రుడు ఆయనకి మార్గాన్ని విడిస్తాడు. విడిస్తే ఆ విధంగా వాళ్ళు ఆ మార్గంలోనే లంకకి పయనం అవుతారనమాట. ఆ విధంగా లంకకి వెళ్ళడానికి వారధి కడుతూ ఉంటే ఆ హనుమంతుడేమో, అందరు వానరులందరూ కూడా రామనామం రాసి పెద్ద పెద్ద బండరాళ్ళని తీసుకొచ్చి అక్కడ వేస్తూ ఉన్నారు. సముద్రంలో వేస్తూ ఉంటే ఒక దారి తయారవుతుంది.
దారి తయారవుతూ ఉంటే అక్కడే ఉన్న ఒక చిన్న ఉడుత ఏం చేస్తుంది, ఒక పెద్ద పెద్ద రాళ్ళని వానరులు తీసుకొస్తుంటే ఆ ఉడతనేమో ఒక చిన్న చిన్న గులక రాళ్ళని తీసుకొచ్చి అందులో వేసి తన చిన్న ముక్కుతోని కొంచెం కొంచెం మట్టి తీసుకొచ్చి అందులో పెడుతుందన్నమాట. అది చూసి రాముడు ఎంతో ఇంప్రెస్ అవుతాడు, ఎంతో ఆనందించి ఆ ఉడతని చేతిలోకి తీసుకొని అంటూ ఉన్నాడనమాట రాముడు. ఆ ఉడతకి కూడా ఎంతో ప్రేమని ఇస్తున్నాడు. అది చూసిన వానరులందరూ కూడా అనుకుంటారు, మేమంటే ఇంత గొప్ప సేవ చేస్తున్నాము, ఎంత సేవ చేస్తున్నాము, మేము ఇంత పెద్ద రాళ్ళని తీసుకొస్తే ఆ ఉడత ఒక చిన్న గులకరాయి తీసుకొస్తేనే రాముడు దానికి అంత ప్రేమని కురిపిస్తున్నాడు, అంత కృతజ్ఞత చూపిస్తున్నాడు రాముడు ఆ ఉడత మీద. రాముడి యొక్క మనసు ఎలాంటిది, ఎలాంటి వాళ్ళు ఆయనకు నచ్చుతారు, అంటే మనము మనము ఎలాంటి సేవ చేయాలి, ఎలాంటి సేవ చేస్తే మనము ఆయనకు ప్రియమవుతాం. రాముడి యొక్క గుణాలు మనకు ప్రియము, మరి మనలో ఏ గుణాలు ఉంటే మనం రాముడికి ప్రియమవుతాం, ఏ గుణాలని మనలో మన మనలో అలవర్చుకోవాలి అంటే చెప్తున్నారన్నమాట. ఆ ఉడతని పట్టుకొని రాముడు చూపిస్తున్నాడు, నీ శక్తి, హనుమంతుడి శక్తి అపారం, ఆయన శక్తి మేరకి ఆయన రామసేవ చేస్తుంటే ఈ ఉడత కూడా తన శక్తి మేరకు అది సహాయం చేస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మనం చూస్తే పరిమాణరీత్యా హనుమంతుడి సేవతో చూస్తే ఆ ఉడత యొక్క సేవ చాలా తక్కువ, కానీ ఎవరి శక్తి ఎంత ఉందో వాళ్ళ పూర్తి శక్తి సామర్థ్యాల్ని రామసేవలో ఉపయోగిస్తున్నారు. అంటే నువ్వు ఎంత సేవ చేస్తావని కాదు, నీ శక్తి సామర్థ్యాలని ఎంత మేరకు భగవంతుడి యొక్క సేవలో ఉపయోగిస్తున్నావు అనేదే ముఖ్యం. తన మనసుని చూస్తాడు, ఎవరి మనసునైనా చూస్తాడు, కానీ రాముడు ఆ పరిమాణాన్ని చూడడన్నమాట. దానికే మనకి ఆ కులశేఖర ఆళ్వార్ పద్యావళిలో భగవంతుడి యొక్క మనసుని వర్ణిస్తూ ఒక పద్యం చెప్తారు. వాదస్యాచరణం ధ్రువస్య చవయో విద్యా గజేంద్రస్య క కుబ్జాయా కిం నామ రూపమధికం కిం తత్సుదాంనోదనం వంశకో విదురస్య యాదవపతే ఉగ్రస్య కిం పౌరుషం భక్త్యా తుష్యతి కేవలం నచ గుణై భక్తి ప్రియో మాధవ. అంటే మాధవుడికి, అంటే ఆ భగవంతుడికి ఎవరిష్టము అంటే వ్యాధుడు, అంటే ఆయన ఆరోగ్యం సరిగా లేదు, అటువంటి అతను భగవంతుడికి సేవ చేసిన ఆయన సేవని కూడా అంగీకరించాడు. ధ్రువుడు, ఆయనకి ఏమంత వయసు ఉందని, కేవలం 5 సంవత్సరాల బాలుడు. అంటే నువ్వు భగవంతుణ్ణి మనసులో ఉంచుకొని ఆయనని స్మరించుకొని ఆయనని సేవిస్తే ఆయన నీ వయసు ఎంత అని చూడడు, నీ వయసు ఎంత, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి నాకు సేవని అందిస్తున్నావని మన వయసుని, మన సేవ యొక్క కాలాన్ని ఆయన పట్టించుకోడు. కుబ్జ, ఆమెకి ఏమాత్రం రూపం ఉందని, అంటే వెనకాల హంప్ అనమాట, అంటే పెద్ద గూణి, అలాంటి గూణి శరీరంతో ఆమె పూర్తిగా ఇలా నిలబడి ఆయనకి కొంచెం సేవ కూడా చేయలేకపోయింది, వంగి ఆయనకి నమస్కరించింది. అటువంటి ఆమెని కూడా నువ్వు అనుగ్రహించావు అంటే నీకు సేవ చేయడానికి రూపం కూడా అవసరం లేదు, ఇంకేం కావాలి మరి అంటే సుధాముడు, ఆయనకి ఏమాత్రం ఉందని కనీసము ఆయన ఒక పంచ కట్టుకుంటాడనమాట, అంతే. ఆ పంచకి కూడా ఎన్నో ఎన్ని చోట్లను అది చిరిగిపోయింది, ఆ మొత్తం చిరిగిపోయిన ఆ పంచె మొత్తం కూడా బొక్కలే, అయితే ఆయనకి కుట్టుకోవడానికి సూది లేదు ఆయన దగ్గర, సుధాముడి దగ్గర సూది దారం కూడా లేకపోతే ఎక్కడ చిరిగిపోయిందో అది రెండు వైపులు పట్టుకొని ఇలా ముడివేసేవాడనమాట. అలా మొత్తం ముడులతోనే ఉంది ఆ పంచ. ఎంత బీదవాడుగా ఉన్నాడంటే ఆయన ద్వారకకి వచ్చినప్పుడు ఆయనను చూసి ద్వారకలో ఎవరు, ఇంత నిరుపేదలు ఎవరూ లేరు, ఎవరసలు ఈ నిరుపేద బ్రాహ్మణుడు, ఈయన ఒక బిచ్చగాడిలా ఉన్నాడు, ఎవరు లేరు ద్వారకలో అని, అసలు ద్వారక లోపలికి ఆయనను అనుమతించరు, అంత గొప్ప పేదవాడు ఆయన. అంటే నిన్ను, నీ యొక్క అనుగ్రహం పొందాలి అంటే ధనం కూడా అవసరం లేదు. ఇంకేం చెప్తున్నారంటే విదురుడు,
విదురుడికి ఏవంత గొప్ప కులం ఉందని, ఆయన ఒక శూద్రుడు, నిన్ను పూజించడానికి కులము మతము ఏది భేదం లేదు, ఎవరైనా నిన్ను భక్తితో పూజించొచ్చు అని చెప్తున్నారన్నమాట. ఆ తరువాత ఉగ్రస్య కిం పౌరుషం, ఉగ్రసేనుడు ఆయన గొప్ప శక్తివంతుడు కాదు, ఆయన పుత్రుడే కంసుడే ఆయన్ని బంధించి చెరసాలలో ఉండి ఆయన రాజ్యాన్ని ఏలాడే, కానీ ఉగ్రసేనుడు ఏం చేయలేకపోయాడు. అలాంటి కంసుడిని వధించిన తర్వాత కృష్ణ భగవానుడు ఆయన రాజ్యాన్ని తీసుకోలేదు, ఉగ్రసేనునే మళ్ళీ రాజుగా చేశాడు. ఉగ్రసేనుల్లో నీకు ఏం నచ్చింది అంటే ఆయన పౌరుషం కాదు, కేవలం ఆయన భక్తి నచ్చింది నీకు. అంటే భక్తుడు అయితే చాలు, వాళ్ళ కులం కానీ, వాళ్ళ ఆరోగ్యం కానీ, వాళ్ళ వయసు కానీ, వాళ్ళ అందం కానీ, వాళ్ళ శక్తి కానీ, ఆ వాళ్ళ ధనం కానీ నువ్వు ఏమీ పట్టించుకో, కేవలం వాళ్ళలో ఉన్న భక్తిని మాత్రమే చూస్తావు అని చెప్తున్నారన్నమాట. భక్తి ప్రియో మాధవ, భక్తిని మాత్రమే చూస్తావు, ఎవరైతే ఎవరిలో అయితే గొప్ప భక్తి ఉంటుందో వాళ్ళని మాత్రమే నువ్వు అనుగ్రహిస్తావు అని చెప్తున్నారన్నమాట. అంటే భగవంతుడికి మనలో ఉన్న భక్తి కావాలి. నువ్వు ఎంత గొప్ప సేవ చేశావు, నేను ఎంతో గొప్పగా మందిరంలో ప్రీచింగ్ చేశారనుకోండి, ఎవరైనా ఎవరైనా ఆ మందిరంలో సేవగా ఆ చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చుని ఆ చెప్పుల్ని సరిచేసే, భక్తులందరి వైష్ణవుల యొక్క చెప్పుల్ని సరిచేసే సేవ అయ్యొచ్చు, లేకపోతే అంతమంది వచ్చి వెళ్తున్నారు భక్తులని ఎవరికైనా అక్కడ టాయిలెట్స్ కలిగే సేవ ఇవ్వచ్చు. అంటే ఏ సేవ అయినా ఒకటే, ఆ ప్రీచింగ్ చేసే వాళ్ళకేమో ఎంత గొప్ప వాళ్ళని, ఆ వాళ్ళ వాళ్ళ పట్ల భగవంతుడు ప్రసన్నం అవుతాడు. ఈ చెప్పుల దగ్గర సేవ చేసేవాళ్ళు, టాయిలెట్ క్లీన్ చేసే వాళ్ళ సేవని భగవంతుడు ప్రసన్నం అవ్వడం అంటే ఇంకా ఎక్కువ ప్రసన్నం అవుతాడు. ఎలా అంటే వైష్ణవుల యొక్క సేవ చేసేవాళ్ళు, దాసాను దాసాను దాస అంటే భగవంతుడి యొక్క దాసులకి దాసులకు దాసులు సేవ చేస్తే ఆ విధంగా సేవ చేసేవాళ్ళు అంటే భగవంతుడికి ఎంతో ప్రియం. అటువంటి గుణాన్ని చూస్తాడు, నీ మనసుని చూస్తాడు, నీ ఏ విధమైన మనసుతోని నువ్వు ఆయనకి సేవను అందిస్తున్నావో చూస్తాడు, కానీ నీ సేవ ఎంత గొప్పగుందా అని చూడడు. ఇంకొకటి, మనం అనుకోవచ్చు మనలో ఎన్నో కల్మషాలు ఉన్నాయి, అలాంటి కల్మషాలు అన్నిటినీ కూడా ఆయన పట్టించుకోడు, కేవలము నువ్వు ఎంత గొప్ప భక్తితోని నువ్వు ఆయనకు సేవ చేసావని చూస్తాడు. వాల్మీకి ఎవరండి, ఆయన ఒక బోయవాడు, జంతువులని వధించి దాని మాంసాన్ని భుజించేవాళ్ళు వాళ్ళ కుటుంబం. అటువంటి వాల్మీకిని కూడా నువ్వు అనుగ్రహించి ఆ నీ కావ్యాన్ని రాసే భాగ్యాన్ని ఆయనకి ఇచ్చావే, అంటే నువ్వు ఇంతకు ముందు నీ చరిత్ర ఎలా ఉంది, నువ్వు ఏ విధంగా నువ్వు ఇంతకుముందు జీవితాన్ని గడిపావు, ఇంతకుముందు ఎలాంటి అన్యాయాలు చేసావు, ఘోరాలు చేసావు, పాపాలు చేసావు, అదే ఆయనకు అవసరం లేదు. ఇంతకుముందు నువ్వు ఎలా అయినా ఉండని, ఇప్పుడు అన్నిటినీ వదిలేసి భగవంతుడికి శరణాగతి పొందితే మనలో ఉన్న కల్మషాలు పోతాయి, అప్పుడు వాళ్ళని భగవంతుడు వాళ్ళని దగ్గరికి తీసుకుంటాడు అన్నమాట. ఆ విధమైన భక్తి అనేది ఇష్టము భగవంతుడికి. మనము ఆయనలో ఉండే గుణాన్ని తెలుసుకొని, రాముడిలోని గుణాల్ని తెలుసుకొని మనం ఆ గుణాల్ని మన మనసులో పెంపొందించుకోవాలి. ఈరోజు మనము ఒక రెండు గుణాలని చర్చించాము, గుణవాన్ వీర్యవాన్, ఇంకా మిగిలిన గుణాలని మనం రేపు ఎల్లుండి చర్చిద్దామండి. హరే కృష్ణ మాతాజీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అండి? హరే కృష్ణ. చాలా బాగా.